మొదటి షెడ్యూల్లో రాజ్యసభ సభ్యుల వివరాలు పొందుపరిచారు. ఏ స్థానాలు ఏ ప్రాంతానికి చెందుతాయో వివరించారు. రాష్ట్రం నుంచి ఎగువ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కొందరి పదవీకాలం 2014 ఏప్రిల్ 9 ముగుస్తుంది. మరికొందరిది 2016 జూన్ 21 పూర్తవుతుంది. ఇంకొందరి పదవీకాలం 2018 ఏప్రిల్ 2 ముగుస్తుంది. విభజన నేపథ్యంలో ఎన్ని స్థానాలు తెలంగాణకు ఎన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్ కు దక్కుతాయనేది వివరించారు. రెండవ షెడ్యూల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఏర్పాటు చేసిన పార్లమెంట్ నియోజకవర్గాలు, దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల వివరాలు పేర్కొన్నారు. మూడవ షెడ్యూల్లో శాసనమండలి స్థానాల వివరాలు పొందుపరిచారు. నాలుగవ షెడ్యూల్లో శాసనమండలి సభ్యుల విభజన వివరాలు పేర్కొన్నారు. ఇక ఐదవ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలోని దళిత వర్గాల గురించి చెప్పారు. ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, అనామక్ నుంచి యాతల, వళ్లువాన్ వంటి మొత్తం 59 దళిత వర్గాల పేర్లను ప్రస్తావించారు. ఆరవ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలో 33 గిరిజన వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. భారీగా నిధులు సమకూర్చే ప్రభుత్వ సంస్థల వివరాల గురించి ఏడవ షెడ్యూల్లో ప్రస్తావించారు. ఆల్కహాల్ ఫ్యాక్టరీ, ఏపీ టెక్స్ట్ బుక్ ప్రెస్, జీహెచ్ఎంసీ సహా మరెన్నో ఉన్నాయి. ఎనిమిదవ షెడ్యూల్లో పింఛన్ల వివరాలున్నాయి. తొమ్మిదవ షెడ్యూల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు పొందుపరిచారు. విత్తనాభివృద్ధి సంస్థ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ట్రాన్స్కో, జెన్కో, సింగరేణి సహా మరెన్నో సంస్థల గురించి ఇందులో ఉంది. పదవ షెడ్యూల్లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. బీసీ స్టడీ సర్కిల్, ఎంసీహెచ్ఆర్డి, అప్పా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహా మరికొన్ని సంస్థల వివరాలు పదవ షెడ్యూల్లో పొందుపరిచారు. మరోవైపు బిల్లులో 9 సవరణలు పేర్కొన్నారు. అసెంబ్లీ మండలి నిర్ధారణకు రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ సవరించాలని పేర్కొన్నారు. మండలి నియోజకవర్గాల పునర్విభజనకు 2006 ఆంధ్రప్రదేశ్ చట్టం 3వ షెడ్యూల్ సవరణ చేయాలని పొందుపరిచారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోసం ఆర్టికల్ 168 సవరణ, ఆంధ్రప్రదేశ్ కున్న ప్రత్యేక ఆర్టికల్ 371D సవరణ, ఆంధ్రప్రదేశ్ 1951 చట్టంలోని షెడ్యూల్ 43లోని 15A సవరణ చేయాలని పేర్కొన్నారు. వీటితో పాటు దళితుల రిజర్వేషన్ల కోసం 1950 ఏర్పాటు చేసిన 4వ షెడ్యూల్, గిరిజనుల రిజర్వేషన్ల కోసం 6వ షెడ్యూల్ కు సవరణలు చేయాలని బిల్లులో పొందుపరిచారు.